రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ రెండు పడక గదుల ఇల్లున్న స్థలాన్ని మాత్రమే పరిశీలించారు, కానీ పక్కకున్న ఇందిరమ్మ కాలనీని చూడకపోవడం బాధాకరం. అయ్యా, మీకు రెండు పడక గదుల ఇండ్లే కనిపిస్తున్నాయి, కానీ పక్క పొంటి ఉన్న ఇందిరమ్మ కాలనీ సమస్యలు కనిపిస్తలేవా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు లేక డ్రైనేజీ లేక చాలా అవస్థలు పడతా ఉన్నారు. డ్రైనేజీ వాటర్ ఎక్కడికో అన్న తెలియక ఇక్కడనే మురుగునీరు తయారై దోమల సమస్యతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా ప్రజలను గురవుతా ఉన్నారు. ఎందుకయ్యా మీకు ఇందిరమ్మ కాలనీ మీద ఇంత నిర్లక్ష్యం? మీరు జాగిచ్చింది లేదు, ఇక్కడ మీరు వీళ్ళ కట్టుకున్నందుకు డబ్బులు ఇచ్చింది లేదు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో దాదాపు 190 మందికి ఇక్కడ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయని డిపిఓ గారి దృష్టిలో ఉన్నా, కేటీఆర్ గారి దృష్టిలో ఉన్నా, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని చూడకపోవడం శోచనీయం. మన గ్రామ సర్పంచ్ గారు దాదాపు 2 కోట్ల నిధులున్నా కూడా ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజీ కావాలని నేను పదే పదే మీటింగ్లలో చెప్పినా కూడా ఇంతవరకు సర్పంచ్ గారు దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరం. ఏంది ఇందిరమ్మ కాలనీ అనేది ముస్తాబాద్లో లేదా? ఇది ముస్తాబాద్ గ్రామ పంచాయతీకి సంబంధించింది కాదా? అయ్యా, కేటీఆర్ గారు మీరు నెల రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఓపెన్ చేయడానికి వస్తున్నారని మొన్న మీ మండల ప్రజాప్రతినిధులు చెప్పారు. ఎప్పుడైతే మీరు ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసి ఇక్కడ ఉన్న వాళ్లకు సరైన మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే ఆ డబుల్ బెడ్రూమ్లో ఓపెనింగ్ రావాలి, లేకుంటే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ కాలనీ ప్రజల పక్షాన ఖచ్చితంగా మీ పర్యటన అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. సంబంధించిన మెయిన్ రోడ్డు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే దీని మీద అధికారులే కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, వెంటనే స్పందించి ఈ రోడ్ను సాపేయాలి. మీకు ఒక మెయిన్ రోడ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ వందలాది వేలాది మంది తిరుగుతున్న ఇందిరమ్మ కాలనీ వెంటనే మెయిన్ రోడ్డుతో సహా పూర్తి రోడ్లు కూడా మరమ్మతులు చేసి ఇక్కడ సీసీ రోడ్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగింది అది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ 156 ఇళ్ళు కడితే ఒక్క బోరుతో ఒక మనిషి నీళ్ళు ఎట్లా పట్టిండు, దానిలో ఎంత నాణ్యత ఉందో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మేము ఇవాళ కట్టినటువంటి ఇందిరమ్మ కాలనీలో ఇళ్ళల్లో ఏదైతే ఉందో అక్కడ కనీస వసతులు లేక ప్రజలు అనారోగ్యానికి గురై చాలా తీవ్ర ఇబ్బంది గురవుతూ ఉన్నారు. మరొక డ్రైనేజ్ వ్యవస్థ, వాళ్ళు స్నానం చేసిన నీళ్లు కానీ అదే మరుగుదొడ్ల నీరు కానీ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది గురై దోమలు తయారై ప్రజలు చాలా అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. వెంటనే టీఆర్ఎస్ నాయకులారా, లోకల్ ప్రజాప్రతినిధులకు నేను హెచ్చరించి కూడా చెప్తున్నా, వెంటనే ఇలా గ్రామ పంచాయతీ ఫండ్ పెట్టచ్చు మీరు. ఇతర ముఖ్యమంత్రి కొడుకే ఇక్కడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండు, ఎంత ఫండ్ అడితే అంత ఫండు కేటీఆర్ ఇయ్యనికి రెడీ ఉన్నాను అంటుండు కదా. మరి ఎందుకు స్థానిక నాయకులు దీనిపై ఆలస్యం చేస్తూ జాప్యం చేస్తున్నారు? వెంటనే మీరు దీని మీద ఓ కన్ను పెట్టి చూసి వెంటనే ఇక్కడ కావాల్సినటువంటి వసతులు మొత్తము వీళ్ళ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇందిరమ్మ కాలనీలో ఏవైతే వీళ్ళు డ్రైనేజే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, శాశ్వతంగా మంచినీరు కూడా మొన్నటిదాకా 2 నెలలు నీరు లేక చాలా ఇబ్బంది కూడా గురయ్యారు. అదేవిధంగా కరెంటు వ్యవస్థ కూడా సక్రమంగా లేదు. చెస్ సిబ్బందికి కూడా మేము హెచ్చరిస్తున్నాం, వెంటనే ఇక్కడ నాణ్యమైనటువంటి కరెంటు అందేవిధంగా వైర్లు సక్రమంగా వేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే దీనిపై స్పందించినట్లయితే మేము ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ముట్టడి చేసి మీ ఇంట్లో చుట్టేమో మంచి సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచి నీళ్ళు వచ్చే విధంగా జీవిస్తారు, మరి ఇందిరమ్మ కాలనీ ప్రజలు కనిపిస్తలేరా అని చెప్పి మీ టీఆర్ఎస్ నాయకులను మేము హెచ్చరిస్తూ ముందు ఈ వారం రోజుల లోపల మీ గ్రామ పంచాయతీని ముట్టడిస్తాం. ఇక్కడ ఏదైనా సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మొట్టమొదట ప్రారంభించకపోతే ముట్టడిస్తాం.